Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Vivekananda Reddy case lo CBI ki AB Venkateswara Rao lekha. Ippude enduku rasaro? ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సిబిఐ దర్యాప్తు కొనసాగుతోంది. అయితే హత్య జరిగి 2 ఏళ్లు కావస్తున్నా ఇంతవరకు నిందితులు ఎవరు అనేది తేలలేదు. మరోవైపు ఏడాదిగా సిబిఐ దర్యాప్తు కొనసాగుతోంది. ప్రస్తుతం మరో విడత సిబిఐ అధికారులు కడప జిల్లాలో విచారణ జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏపీ వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేక హత్య కేసు దర్యాప్తుపై సిబిఐకి లేఖ రాశారు. ఇందులో పలు కీలక అంశాలను ఏబి వెంకటేశ్వరరావు ప్రస్తావించారు. వివేక హత్య ఘటనపై సిబిఐ దర్యాప్తులో అచేతనత్వం నెలకొందని ఆయన అన్నారు. వివేక హత్య జరిగిన సమయంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న ఏబి వెంకటేశ్వరరావు సిబిఐ విచారణ మొదలై ఏడాది గడిచినా పురోగతి లేదని అన్నారు. ఈ కేసుకు సంబంధించి తన దగ్గర సమాచారం ఉందని సిబిఐకి 2 సార్లు లేఖ రాసినట్లు వెల్లడించారు. అలాగే దర్యాప్తు అధికారి ఎన్ఎం సింగ్కు ఫోన్ చేసినా స్పందన కరువైందన్నారు. హత్యను గుండెపోటుగా చిత్రీకరించేందుకు కొందరు యత్నించారన్నారు. వివేక హత్య తర్వాత ఇల్లంతా కడిగేశారని, అలాగే మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించేదాకా ఘటనా స్థలాన్ని ఎంపీ అవినాష్ రెడ్డి ఆయన బంధువులు తమ ఆధీనంలో ఉంచుకున్నారని ఆరోపించారు. ఆ సమయంలో మీడియాను ఇంటెలిజెన్స్ సిబ్బందిని అనుమతించలేదని, మొత్తం సమాచారాన్ని నిఘా విభాగం అప్పటి దర్యాప్తు బృందానికి అందజేశారని అన్నారు. ఈ మేరకు తాను ఇచ్చిన సమాచారం ఆధారంగా దర్యాప్తు సాగించాలని కోరుతూ హైదరాబాద్లోని సిబిఐ జాయింట్ డైరెక్టర్కు ఏబి వెంకటేశ్వరరావు లేఖ రాశారు. ఇప్పుడు ఏబి రాసిన లేఖ సంచలనంగా మారింది. వివేక హత్య జరిగిన వెంటనే ఓ హెడ్ కానిస్టేబుల్ ఇంటెలిజెన్స్ హోంగార్డ్ అక్కడికి చేరుకున్నా లోనికి రానివ్వలేదని, ఇందులో చాలా అనుమానాలున్నాయన్నట్లు ఆయన లేఖ రాశారు. దీనిపై దర్యాప్తు జరిపి వీలైనంత త్వరగా కేసును తేల్చాలని కోరారు. అయితే ఈ కేసుపై ఇన్నాళ్లు సైలెంట్గా ఉన్న ఏబి వెంకటేశ్వర్లు ఇప్పుడు లేఖ రాయడం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం ప్రభుత్వం నుంచి తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏబి వెంకటేశ్వర్లు ఈ విషయంపై కోర్టులో పోరాడుతున్నారు. ఇదే సమయంలో సీఎం వైఎస్ జగన్ బాబాయి హత్య కేసుపై ఏకంగా సిబిఐకి లేఖ రాయడం, అందులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. మరి సిబిఐ అధికారులు ఏబి లేఖను, ఆయన ఇచ్చామన్న సమాచారాన్ని పరిగణలోనికి తీసుకుంటారా లేదా అనేది సస్పెన్స్గా మారింది. దీనిపై వైసీపీ ప్రభుత్వం రియాక్షన్ ఎలా ఉంటుందో వేచి చూడాలి.